Hello? Hello? రైట్ అండి. కొంతమందికి చిగుళ్ళు పెరిగిపోతున్నాయని అంటుంటారు, చిగుళ్ళు రంగు మారుతుంది అంటుంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీని ట్రీట్మెంట్ ఏంటి? చిగుళ్ళ సమస్యల వల్లే జనరల్ గా చిగుళ్ళలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒకటి చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, చిగుళ్ళకు చీమ్ పట్టడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, ఇలా రకరకాల చిగురు సమస్యల వల్లే మనం చిన్న వయసులో మన పళ్ళని కోల్పోతాం. చాలా మంది పళ్ళు కదిలిపోతున్నాయని మనం వింటాం కదా, ఆ కదిలిపోతాయి ఎందుకు కదిలిపోతాయి చిన్న వయసులోని? చాలా కొంతమందికి 70 సంవత్సరాల నోట్లో మన పళ్ళు ఉంటున్నాయి, కొంతమందికి 30 సంవత్సరాలలో పళ్ళు కదిలిపోతున్నాయి. ఈ తేడా ఎందుకని? ఎందుకంటే చిగుళ్లలో వ్యాధులు ఏర్పడడం వల్ల దాని టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మన చిన్న వయసులో పళ్ళు కదిలిపోతుంటాయి. కానీ పేషెంట్ కి ఎందుకు తెలియడం లేదు పళ్ళు కదిలిపోతాయి అనే విషయం? ఎందుకంటే చిగుళ్ల వ్యాధుల్లో పెయిన్ అనేది ఉండదు, నొప్పి పుట్టదు పేషెంట్ కి. అందుకే పేషెంట్ కి తెలియదు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయిందని. కానీ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలని కానీ పేషెంట్ కి తెలియకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కనపడుతుంటాయి. అయితే చిగురు వ్యాధుల్ని గుర్తించడానికి కొన్ని సింప్టమ్స్ నోట్ లో కనపడతాయి. జనరల్ గా మన చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉంటాయి, గట్టిగా పళ్ళకు అతుక్కుని ఫర్మ్ గా ఉంటాయి, అస్సలు గట్టిగా ఉంటాయి అవి. అట్లాంటి చిగురుల్లో మార్పులు ఎలా కనపడతాయంటే చిగుళ్ళు వాస్తాయి, పళ్ళు తోముకునేటప్పుడు చిగురుల నుంచి నెత్తురు వస్తుంది, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతుంటది. గట్టి పదార్థాలు అవి కొరకలేరు, ఒకవేళ కొరికినా నెత్తురు వస్తుంది. గడత కొరికేటప్పుడు బాగా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. పళ్ళ మధ్యన కొత్తగా సందులు ఏర్పడతాయి, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, పళ్ళు కిందికి జారుతున్నట్టు అనిపిస్తాయి. అదేవిధంగా చిగురులు కూడా కిందికి జారుతున్నట్టు అనిపిస్తాయి. ఇలా రకరకాల సింప్టమ్స్ చిగురులలో మార్పులు కనిపించినప్పుడే మీరు గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చేసే చికిత్స చాలా చిన్నది, సింపుల్ క్లీనింగ్ చేస్తారంతే. ఆ క్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కడైతే మీరు మీ చేతులతో మీరు చేసుకోలేరో డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్ తో చేస్తారు. అలా చేయడం ద్వారా చిగురులోంచి ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా తీసేయగలుగుతాము. దానివల్ల పేషెంట్ కి జరిగే మంచి ఏంటంటే, ఒకటి పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఎప్పుడైతే చిగురులు ఆరోగ్యంగా ఉంటాయో పళ్ళ జీవితకాలం పెరుగుతుంది, పళ్ళు కదిలిపోకుండా ఆపచ్చు. రెండోది, మూడోది నోరు దుర్వాసన రాకుండా ఆపచ్చు. నాలుగోది పళ్ళు కిందికి జారిపోకుండా ఆపచ్చు. సో ఇన్ని రకాల మంచి ఉంటుంది మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు ఏమైనా మీలో కనపడుతుంటే వెంటనే వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. ఇంకొక సమస్య ఏంటంటే చిగురు రంగు మారిపోవడం. లేత గులాబీ రంగులో ఉండాలి చిగురులు అనేవి, నల్లగా మారిపోతాయి. మెలనిన్ అనే పిగ్మెంట్ చిగురులో ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల చిగురులు నల్లగా మారిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. లేజర్ చికిత్సల ద్వారా చిగురుల్ని మళ్ళీ లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. అలా చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, నార్మల్ గా చిగురులు అందంగా తయారవుతాయి, మీరు నవ్వితే మరింత అందంగా కనపడతారు. మూడో సమస్య ఏంటి, చిగురులు పెద్దగా పెరిగిపోతుంటాయి, విపరీతంగా ఇలా పెరిగిపోతుంటాయి. ఎంతవరకు పెరిగిపోతాయంటే మన పళ్ళు కూడా కప్పేస్తాయి, అంతవరకు చిగురులు పెరిగిపోతాయి. కొన్ని రకాల మందులు మనం వాడడం వల్ల కానీ, లేదా పుట్టుకతో ఉండే లోపాల వల్ల కానీ చిగురులు ఇలా పెరిగిపోతూ ఉంటాయి. బీపీకి సంబంధించిన మందులు వాడినా, ఫిట్స్ అంటారు ఫిట్స్ మూర్ఛ రోగం, దానికి సంబంధించిన మందులు వాడినా, క్యాన్సర్ కి సంబంధించిన మందులు వాడినా కూడా చిగురులు ఇలా అధికంగా పెరిగిపోతాయి. అలాంటి సందర్భాల్లో కూడా మీరు అస్సలు టెన్షన్ కి గురవడం గానీ భయానికి లోనవ్వడం గానీ జరగ అవసరం లేదు. దానికి కూడా లేజర్ చికిత్సలే. మనం ఏమాత్రం కట్ చేయకుండా, చిగురు నుంచి ఒక చుక్క ఎత్తురు కూడా రాకుండా లేజర్ చికిత్సల ద్వారా అధికంగా పెరిగిపోయిన ఆ చిగురు సైజును తగ్గించి నార్మల్ పెట్టేసేయచ్చు. మీరు ఎప్పటిలాగే అందంగా కనపడతారు, పలువరుస అందం కనపడుతుంది, చిగురు అందం కనపడుతుంది. సో నోట్లో ఎలాంటి సమస్యలున్నా చాలా ఈజీగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనం సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిన్న చిన్న చికిత్సలతోనే పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చేసుకునేటట్టు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా ఎలాంటి విషయాలతోనే భయపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, మీలో మీరు పెట్టుకుని దాన్ని పెంచుకోకుండా వెంట వెంటనే డాక్టర్ని కలిసి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చికిత్సలతోనే సాల్వ్ అయిపోయి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, హలో రాజేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, హలో, హలో. రైట్ అండి, ఇప్పుడు చాలా మందికి పళ్ళు అరిగిపోయాయి అంటుంటారు సగానికి. అసలు పళ్ళు ఎందుకు అరుగుతాయి? పళ్ళు అరిగిపోవడం అనే సమస్య నిజంగా ఇబ్బంది పడే సమస్య. పళ్ళు అరిగిపోవడం వల్ల మనకి ఒకటి బాగా సెన్సిటివిటీ అనే సమస్య ఉంటుంది. అంటే పళ్ళు అరిగిపోవడం వల్ల చల్లదనం తీసుకోలేరు, వేడి తీసుకోలేరు, పులుపు తినలేరు, తీపి తినలేరు. అక్కడికి చల్లటి గాలి తగిలినా కూడా పేషెంట్కి విపరీతమైన పెయిన్ వస్తుంటది. ఇంకోటి ఏంటంటే ఏది కొరకలేరు, నమ్మలేరు, ఎందుకంటే పళ్ళు సగం సగం అరిగిపోయి ఉంటుంది కాబట్టి. మూడోది చక్కగా నవ్వలేరు. పండు ఉండాల్సినంత పొడవు ఉంటేనే మనం నవ్వినా మాట్లాడినా అందంగా కనపడతాం. అదే పండు సగం అరిగిపోతే బై డిఫాల్ట్ మనం బాగోం కదా.
అపియరెన్స్లు అని. సో అందుకే పళ్ళు అరిగిపోవడం అనే సమస్యతో ఎవరు బాధపడుతున్నా కూడా పళ్ళు పీకిచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. సగం సగం అరిగిపోయినా కూడా వాటి లెంత్ పెంచొచ్చు మన చికిత్సల ద్వారా. ఎప్పుడైతే మనం లెంత్ పెంచామో, వాటి పొడవను పెంచి నార్మల్ పొడవులోకి పీసుకుని పెట్టామో, నార్మల్ గా మీరు నవ్వచ్చు, ఎందుకంటే ఉండాల్సినంత పొడవు ఉంటది కాబట్టి. మన లెంత్ పెంచడం వల్ల చక్కగా మన అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. మూడోది, చక్కగా తొడుగులు వేయడం ద్వారా మీరు సెన్సిటివిటీ అనే సమస్యని పర్మనెంట్ గా సాల్వ్ చేసేయచ్చు. సో మీరు ఏం తిన్నా కూడా ఇంకా నొప్పి పుట్టదు. కానీ అరిగిపోతున్నాయంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది. రాత్రిపూట నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా ఉండే వాళ్ళందరూ కూడా పళ్ళు బాగా డామేజ్ అవ్వకముందే డాక్టర్ని కలిస్తే నైట్ గార్డ్ అనేది ఇస్తారు. అదేంటంటే పళ్ళ పైన వేసుకునే తొడుగు, కేవలం ఈ పళ్ళు అచ్చులు తీసుకుని ల్యాబ్ లో తయారు చేయించి ఇస్తారు. మీరు నిద్రపోయేటప్పుడు దాన్ని వేసుకుని పడుకుంటే మీరు పళ్ళు కొరికినప్పుడు దాని ఎఫెక్ట్ పళ్ళ పైన పడకుండా, ఎప్పుడైతే పళ్ళు బాగా అరిగిపోయి ఈ జాయింట్ కూడా మీకు బాగా పెయిన్ వస్తుంటది, ఈ జాయింట్లు దెబ్బతినకుండా మనం ఆపచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి పళ్ళు అరిగిపోయినా కూడా. ఎలాంటి సమస్య వచ్చినా గబగబా పళ్ళు పీకిచ్చుకుని శాశ్వత దంతాలను పోగొట్టుకోకూడదు. మన శాశ్వత దంతాలు అనేవి చాలా ప్రెషియస్, ఒకసారి పోతే మళ్ళీ జీవితంలో రావు. కానీ పళ్ళు పోయితే మనం అసలు ఉండలేము. అందరూ నెగ్లెక్ట్ చేస్తారు పళ్ళని, కానీ పళ్ళు లేకుండా మీ జీవితాన్ని ఒక్కసారి ఊహించుకుని చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. బై డిఫాల్ట్ ఉండలేరు. తినకుండా ఉండగలరా, నవ్వకుండా ఉండగలరా, మాట్లాడకుండా ఉండగలరా, ముఖం ముడతలు పడిపోతే ఉండగలరా, నోట్లోంచి దుర్వాసన వస్తే ఉండగలరా? ఉండలేరు, బై డిఫాల్ట్ ఉండలేరు. అప్పుడు అన్ని పాడైపోయినది చికిత్సలు చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు చికిత్సలు చేసుకుంటే మన ఆరోగ్యం, నోటి ఆరోగ్యంతో పాటు మన శరీర ఆరోగ్యంతో పాటు మన చక్కగా మన ఫేస్ని కూడా పాడవకుండా ఒకే ఒక్క దానికి ఇన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి చక్కగా కాపాడుకుంటే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో సమస్యలు స్టార్టింగ్ దశలోనే సాల్వ్ చేసుకోవడం అనేది మంచిది. అందుకే పార్థ డెంటల్ 57 బ్రాంచ్లో కూడా డాక్టర్స్ మీతో ఫ్రీగా మాట్లాడుతున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, మీ సమస్యల గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దేనికోసం బాధపడుతున్నారు, అసలు ఎలాంటి సమస్యలు, ఏం చేస్తే పిప్పి పళ్ళు రాకుండా ఉంటాయి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే చిగుళ్ళు వ్యాధులు రాకుండా ఉంటాయి, ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉంటే బిడ్డలకు మంచి ఆ పళ్ళుని ఇవ్వగలుగుతాము, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్ద వయసు అయిపోయే కొద్దీ నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత ఎఫెక్టివ్ గా కృత్రిమ దంతాలను పెట్టుకోవచ్చు, ఇలా రకరకాల డౌట్స్ అన్ని పేషెంట్లకు ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి ఉచితంగానే డాక్టర్లు మీకు క్లారిఫై చేస్తారు. అలాగే కాకుండా ఎక్స్రే కూడా తీసి మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు కళ్ళ కట్టినట్టు చూపెడతారు. ఒకవేళ ఈ సర్వీస్ కనుక మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, దాన్ని కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంతమంది అన్నా వెళ్లొచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఫీజు మొత్తాన్ని ఒకసారే చెల్లించలేని పక్షంలో చాలా మంది ఇబ్బందిలో ఉంటారు, ఒకసారి ఫీజు కట్టలేరు, వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ యొక్క ఫీజుని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్ కే, అంటే పూర్తిగా వడ్డీ లేకుండానే ఈ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఫీజు విషయంలో కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ అలాంటి వాటికి భయపడకండి, చాలా ఈజీగా ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చిన్న చికిత్సలతోనే పెద్ద పెద్ద సమస్యలు కూడా సాల్వ్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అన్నపూర్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. మా పాపకు ఇప్పుడు 17 ఇయర్స్ అండి. ఓకే. మా పాపకు పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయండి. ఓకే. మా పళ్ళు ఎత్తు పళ్ళు సరిపెట్టిద్దామని వెళ్ళామండి. అక్కడ వెళ్తే వాళ్ళండి 4 పళ్ళు వేకించాలన్నారండి. వేకించి మళ్ళా సెట్ చేసి కొట్టే వెళ్తామని అన్నారు. దానికి 10,000 అవుతుంది అన్నారండి. అందుకని అమౌంట్ ఎక్కువ అవుతుంది. అయినా పళ్ళు పీకియాలా అండి? పీకించాలమ్మా, వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మన పళ్ళు ఎత్తేందుకు వస్తాయి అంటే సరైన ప్లేస్, అంటే మన పళ్ళు పెద్దవి, ఈ దవడ చిన్నగా అయిపోయినప్పుడు సరైన ప్లేస్ లో పళ్ళు రావడానికి దానికి జాగా లేక ఎత్తు రావడం కానీ, ఒక పన్ను మీద ఒక పన్ను, వంకర పళ్ళు అంటాం కదా, అలా పళ్ళ మీద పళ్ళు ఎక్కడం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు 17 వయసులో మనం వెనక్కి పంపించి అందంగా చేయాలా అమ్మాయి అని అనుకుంటున్నాం. కానీ అలా అనుకుంటే మరి జాగా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పుట్టదు కదా. సో మన నోట్లో ప్రీమోలార్స్ అనే పనికిరాని పళ్ళు, పైన ఒక రెండు కింద ఒక రెండు ఉంటాయి. మరి దేనికి పనికిరావమ్మా, చుట్టానికి పనికిరావు, నమిలి తింటానికి పనికిరావు. అలా పనికిరాని పళ్ళు పీకేసి ఆ జాగాలోకి ఎత్తు పళ్ళు అనేది సర్దుతారు. అలా అదే కరెక్ట్, ఇబ్బంది ఏం లేదు. ఆ పళ్ళు పీకడం వల్ల మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మందికి భయాలు ఉంటాయి, పన్ను పీకించుకుంటే కళ్ళు పోతాయని, తెలివితేటలు తగ్గిపోతాయని. ఒకదానికొకటి సంబంధం ఉండదండి, అవన్నీ అబద్దాలే, అపోహలే. కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించండి అమ్మా. మీకు ఫీజే ప్రాబ్లం అయితే ఫీజుకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, దానికి ఈఎంఐ అంటాం మనం. అంటే ఒక సంవత్సరం కట్టుకోవచ్చు మీరు ఆ ఫీజు మొత్తాన్ని. మహబూబ్ నగర్ అండి.
అంటున్నారు మీరు ఒకసారి హైదరాబాద్ రండి, లేకపోతే అటు వెళ్తే మీకు కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, నిర్మల్ లో బ్రాంచ్ ఉంది, నిజామాబాద్ లో బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్లి మాట్లాడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫీజును కూడా ఎంత ఈజీగా చిన్న మొత్తాలని ఎక్కువ కాలం కట్టుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజన్ సందులున్నా, కొన్ని పళ్ళు ఈ పైన ఎముకల్లో ఇరుగుపోయినా కూడా క్లిప్పుల చికిత్సతో మనం చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా అందంగా తయారవ్వచ్చు. కేవలం టీనేజ్ పిల్లలకే కాదు, 20లో 30లో 40లో కూడా ఈ సమస్యలు ఎవరికన్నా ఉంటే క్లిప్పుల చికిత్స ఇప్పుడు చేసుకోవచ్చు. దానికి తగిన అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు సంవత్సరాలు టైం పట్టేది క్లిప్పుల చికిత్సతో పళ్ళు ఎత్తును తగ్గించుకోవాలన్నా, అందంగా అవ్వాలన్నా, వరుసలోకి తెచ్చుకోవాలన్నా, కానీ ఇప్పుడు నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తా ఉంది. అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, మీ ఆహార నియమాలు మార్చుకోకర్లేదు. పిల్లలు, చిన్న బిడ్డలు, 12-13 సంవత్సరాల బిడ్డలకు కూడా వేలాది సంఖ్యలో క్లిప్పుల చికిత్స చేస్తున్నాము. అంత చిన్న బిడ్డలే చేయించుకున్నప్పుడు పెద్దవాళ్ళు చేయించుకోలేరా? చాలా ఈజీ, చాలా సింపుల్, కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. 100% రిజల్ట్ వస్తుంది. మీలో ఉండే మార్పు కూడా చాలా చక్కగా వస్తుంది. ఎత్తుపళ్ళు తగ్గిపోయాయి అనుకోండి, మీరు చాలా అందంగా కనపడతారు, ఉన్న వయసు కన్నా చిన్న కనపడతారు. అదే పళ్ళు వంకర టింకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చారనుకోండి, పళ్ళు శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే మీరు నీట్ గా క్లీన్ చేసుకున్నారో చిగుళ్ళ వ్యాధులు రావడం గానీ, నోటి దుర్వాసన రావడం గానీ అట్లాంటివి ఏముండవు. పళ్ళు గట్టిగా, దృఢంగా ఉంటాయి. సేమ్ టైం ఏమవుతుందంటే అందంగా కూడా కనపడతాయి. అలాగే సందులు పళ్ళను కూడా మీరు క్లోజ్ చేసుకుంటే చాలా చక్కగా కనపడతారు, ఉన్న వయసు కన్నా చిన్న కనపడతారు. ఒకవేళ సందులు ఉంటే గనక మాట్లాడేటప్పుడు కూడా కనీసం స్పష్టత ఉండదు, ఆ సందుల్లోంచి గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నవ్వేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా నవ్వలేరు, పెదాలను బిగబెట్టి నవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది. సో కాన్ఫిడెంట్ గా చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు చాలా మందికి నోటి నుంచి దుర్వాసన వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో మార్కెట్ లో చాలా రకాల లిక్విడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి, వాడితే స్మెల్ పోతుంది అని. సో ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి, అసలు ఇవి వాడచ్చా? నోటి దుర్వాసన అనే సమస్య మనకి కేవలం 2 రీజన్స్ వల్ల వస్తుంది. ఒకటి, నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. 2, మన పళ్ళు తోముకోకపోతే సరిగా వస్తుంది. ఈ 2 రీజన్స్ వల్ల, ఈ 2 రీజన్స్ వల్ల మీకు నోరు దుర్వాసన వస్తుంటే మీరు ఏ లిక్విడ్ వాడితే మీ నోరు దుర్వాసన పోతుంది, ఏ పేస్ట్ వాడితే నోరు దుర్వాసన పోతుంది, పేస్ట్ కి, లిక్విడ్ కి, చూయింగ్ అమ్మలకి, వీటికి దీనికి గాని, నోటి దుర్వాసనకు గాని ఏ రకమైన సంబంధం లేదు. నోరు దుర్వాసన వస్తుంటే చిగుళ్ల లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా, చిగుళ్ల లోపల పాచి పేరుకుపోయినా, మీరు తోముకుంటేప్పుడు మీ బ్రష్ రీచ్ అవ్వదు కాబట్టి నోరు దుర్వాసన వస్తుంది. చాలా మంది రాత్రిపూట పళ్ళు తోముకోరు, వాళ్ళలో నోరు దుర్వాసన వస్తుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి, రంధ్రాలు సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల నోరు దుర్వాసన వస్తుంటది. సో ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. నోరు దుర్వాసన వస్తుంటే సిగ్గుపడవలసింది ఏం లేదు, దాన్ని కప్పాలి, మీరు దాచిపెట్టుకోలేని ప్రయత్నం డెఫినెట్ గా చేయకూడదు. చిన్న సమస్య వల్ల కేవలం మనకు జ్వరం ఎలా వస్తుందో, ఈ నోరు దుర్వాసన అనేది కూడా చిన్న ఇబ్బంది మాత్రమే. మీరు సరైన టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడము, పిప్పి పళ్ళ వస్తుంటే ఆ పిప్పి పళ్ళలో రంధ్రాలు ఏర్పడిపోతే ఆ రంధ్రాలను క్లోజ్ చేయించుకోవడము, పళ్ళు తోముకునే విధానం తెలియపోతే డాక్టర్ గారు నేర్పిస్తారు మీరు పళ్ళు ఎలా తోముకోవాలి అని. అది నేర్చుకుని ఆ ప్రకారం పళ్ళు తోముకుంటే నోరు దుర్వాసన ఆగిపోతుంది. ఎప్పుడైతే నోరు దుర్వాసన ఆగిపోయిందో చిగుళ్ళు హెల్దీ అవుతాయి, పళ్ళు హెల్దీ అవుతాయి, పళ్ళు అందంగా ఉంటాయి. సో ఇలా రకరకాలు, ఒకటి మంచి చేసుకోవడం వల్ల మనకి చుట్టుపక్కల ఉండే అన్ని సమస్యలు కూడా సాల్వ్ అయ్యి ఇండైరెక్ట్ గా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. సో నోరు దుర్వాసన వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన చికిత్సలు చేయించుకోండి. చికిత్స చాలా సింపులే, చికిత్స అనగానే పెద్దవే ఉండవు, భయపడాల్సింది లేదు. అలా చేసుకోవడం వల్ల వెంటనే నోరు దుర్వాసన పర్మనెంట్ గా ఆగిపోతుంది. కానీ మీరు క్యారీ చేయడం వల్ల అది పెద్ద చిగుళ్ళ వ్యాధుల కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఓకే అండి, ఏ చిన్న డెంటల్ ప్రాబ్లమ్ అయినా నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ వి6 న్యూస్.